వరుసగా 6వ సారి నిర్వహిస్తున్న సైమా అవార్డ్స్ కార్యక్రమం 30 జూలై 1వ తేదీలలో అబుదాబీలో ఘనంగా జరుగుతోంది. దర్శకరత్న దాసరికి నివాళులు అర్పించిన తదుపరి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి ఏడాది సినీ ప్రముఖులతో నిండిపోయే ఈ వేడుక ఈసారి కూడా తారలతో మంచి హాజరు నమోదు చేసుకుంది. అల్లు శిరీష్, రోషన్లు ఆదిత్యం వహించిన ఈ కార్యక్రమంలో మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు, 2వ రోజు తమిళ్ మరియు మలయాళ చిత్రాలకు కేటాయించారు. అలనాటి నటుడు మురళీమోహన్కు జీవితకాల పురస్కారం లభించింది. ఈ జ్ఞాపికను అందజేసిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు కావడం చేత వీక్షకులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. శంకరాభరణం అవార్డ్స్ మరియు ఫిలింఫేర్ అవార్డ్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు ఈ సంవత్సరం వరుసగా 3వసారి ఉత్తమ నటుడి అవార్డు లభించింది. రకుల్ ప్రీత్కు ఉత్తమ నటి, నివేదా థామస్కు ఉత్తమ నూతన నటి, రోషన్కు ఉత్తమ నూతన నటుడు అవార్డు దక్కగా నానికి క్రిటిక్స్ కేటగిరీలో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. డిఎస్పీకి ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా అవార్డు దక్కగా పెళ్లి చూపులు ఉత్తమ చిత్రంగా నిలిచింది.